హాయ్ అన్న, నా పేరు భరద్వాజ. మీరు చూస్తున్నారు భరద్వాజ గేమింగ్ వైటి. సో ఈరోజైతే మనమైతే వచ్చేసి మా ఫ్రెండ్ డార్లింగ్ గారితో అయితే ఒక అద్దిరిపోయే ర్యాంక్డ్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. సో మొత్తం ఈరోజు రష్ ఉండబోతుంది. యాక్చువల్గా మేము ర్యాంక్ పుష్ చేద్దాం అనుకున్నాం, కానీ రష్ చేయాల్సి వస్తుంది. సో ఈ రష్ గేమ్ ప్లే చూసే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫటాఫట్ పక్కన ఉన్న బెల్ కనుక హెడ్ షాట్ వేసుకోండి. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టగా. సో ఈ మధ్యన ఏదో షార్ట్ అప్లోడ్ చేసినట్టున్నా. సరే, థ్యాంక్ యూ ఫర్ 500 సబ్స్క్రైబర్స్ గాయ్స్. తొందరగా 1K చేసేసేయండి ఫటాఫట్. అన్నది మామూలుగా ఉండకూడదు. ఇంకా మనకి 7 మంత్స్ మాత్రమే టైం ఉంది. సో ఈ 7 మంత్స్లో మనకి 1K సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. సో మనకైతే A94 అయితే దొరికింది. మా ఓల్డ్ లూట్ అయితే మొత్తం వేరేసా. ఏంది ఇది, మా ఓల్డ్ షాక్ మన రాక్. సో A94 బదులు P90 వాడదాం, అద్రిపద్ది. సో వేరే అంటే వేరే లెవెల్. ఈరోజు రష్ ఆడడం మామూలుగా ఉండదు మనతో. వేరే అంటే వేరే లెవెల్ అనమాట. మొత్తానికి ఈరోజు కామెంటరీ అయితే మార్చేసాం. మామూలుగా ఉండదు మనతో, వేరే లెవెల్. సో ట్రోల్స్ యాడ్ చేద్దాం అనుకుంటే కుదరట్లేదు గాయ్స్. దారుణం ఫ్రెండ్స్. ఓకే, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇద్దరు ఎనిమిస్ అయితే ఉన్నారు, వాళ్ళని కొట్టేద్దాం. ఓపెన్ ఛాలెంజ్ ఇద్దాం ఫస్ట్, వద్దులేండి. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ. ఓకే, మావాడైతే ఫుల్గా కంగారు అయితే పడిపోతున్నాడు. మావాడు కంగారు పడద్దు, నేనున్నా నీకు. ఏ ఇక్కడ ఎనిమి, ఓ అరే అరే అది ఎవడు ఇక్కడ బీజీ వెయిటీరా బాబు, నా నుంచి ఎలా తప్పించుకుంటారు అసలు మీరు. సో మొత్తాన్ని కొట్టేహాం. మా వాడైతే ఫస్ట్ కంగారు పడిపోయాడు, వేరే అంటే వేరే లెవెల్. సో మామూలుగా ఉన్నాం అంతా. డార్లింగ్ వాట్ ఇస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్. ఇక్కడ ఒకడు ఉన్నాడు, అది వాడికి అయితే డబ్బుకి హెడ్ పడిపోయింది. గట్టిగా నాకౌట్ చేసాం, మొత్తానికి డబుల్ కిల్ అయితే చేసేసాం. వేరే అంటే వేరే లెవెల్. గ్రీన్ క్రిమినల్ రా వేసుకుంది, వచ్చింది BGYT. #BGYT ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసేవాళ్ళు ఒక్కసారి #BGYT అనేది కామెంట్ సెక్షన్లో అయితే ఒక్కసారి కామెంట్ చేయండి. నాకు 4x స్కోప్ ఉంటే అదిరిపోద్ది స్కార్ లెవెల్ 3కి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి స్కార్ లెవెల్ 3 విత్ 4x స్కోప్ అండ్ విత్ సైలెన్సర్ ఒకసారి వాడండి. అలాగే M4A1కి వాడండి అన్న, M4A1 సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే లెవెల్ 4 మష్రూమ్ ఉంది తిందాం. మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయపో నోరు తిరగట్లేదు గాయస్. మీరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనకాల ఏదో క్రాస్ ఫైర్ అవుతుంది, నాకు సంబంధం లేదు, నాకు లూటింగే ముఖ్యం. ఓకే, దీన్ని లెవెల్ 3 చేయాలి ఎలాగైనా. విత్ 4x స్కోప్ కూడా కొనుక్కోవాలి మనం. కొందాం. సో ఫస్ట్ అయితే మనం ఇంకా మనకి 16 ఎలా అయితే ఉంది, పెరుగుతారు ఇంకా. అరే వేలు ఇచ్చుకుంటారు కదా అందరూ. వేరే అంటే వేరే లెవెల్. అరే ఇక్కడ ఒక ఎనిమి 4x స్కోప్ దొరికింది నాకు, సూపర్. ఓపీ నాకౌట్ బై BGYT, మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు కొంచెం కామెడీగా అనిపించకపోవచ్చు, మ్యాక్సిమం నేను కామెడీ చేయడానికైతే ట్రై చేస్తా, ఎందుకంటే ఇది రష్ గేమ్ ప్లే కదా. అండ్ అలాగే మీకు అయితే రేపు వచ్చేసి ఒక కామెడీ వీడియో కానీ లేదంటే గ్రాండీ కానీ రావచ్చు. ఇక్కడైతే ఎవడ ఎనిమి ఉన్నట్టు నాకు ఎందుకో సమాచారం వచ్చింది. సో మొత్తానికి అదిగా చెప్పానా, నాకు తెలుసు ఎనిమి అన్నాడు. అది ఉకాంగ్ వేసుకుందాం మనం అయితే. ఓయ్ ఆగు, రోలాక్స్ ఆపు. ఏయ్ తప్పు, వస్తున్నా. మా వాడైతే కంగారు ఆగట్లేదు, క్రోనో వాడేసాడు అప్పుడే. పాపం ఎవడో కొట్టినట్టున్నాడు ఇన్ని ఆడే అనుకుంటా. ఐ థింక్ మా వాడు చూద్దాం. ఇదిగోండి గ్లూ వాల్ వేసాడు, వేరే లెవెల్. అరే కొట్టకు ట్రై చేశాడు, అరే మిస్ అయిపోయాడు. అది ఓపి దింపు స్ప్రేకింగ్ రా బాబు, ఎవడతోరా పెట్టుకోలేదు నువ్వు. ఓపి నా సెల్ఫ్ డబ్బు నేను కొట్టుకోవట్లేదు గాయస్. మామూలుగా నేను జస్ట్ నా దృష్టిలో అయితే నేను స్ప్రేకింగ్, మీ దృష్టిలో అయితే కాదు. కానీ గాయస్ నాకు మీ నుంచి నచ్చేది ఏంటంటే మంచి సపోర్ట్ ఇస్తారు ఫ్రెండ్స్ మీరు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడికి పగిలిద్ది, అది చెప్పానా పగిలింది. మొత్తానికి 5 kills అయితే చేసేసాం, ఇంకా 10 LI అయితే ఉంది. వేరే అంటే వేరే లెవెల్ అంటే ఇంకా 8 members ఉన్నారా. ఓకే, వెనకాలైతే ఒకడు ఉన్నాడు, మా వాడినైతే ఇటు వచ్చామని చెప్పా. ఆడి సంగతి నేను చూస్తానరా, నువ్వు రారా నీకు ఎందుకన్నా. సో ఇక్కడ ఒక అయితే ఇక్కడ ఒకడైతే తిరుగుతున్నాడు. అరే స్కోప్ మారిపోయింది, వాట్ ఇస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్. దారుణం కదా.
సో స్కోప్ అయితే మార్చుకుంటున్నాం, ఓపీ మార్చుకున్నాం. ఇక్కడ ఉన్నాడు, ఆడు ఇంకోసారి బయటకు వస్తే ఆడు పగిలిపోద్ది ఈరోజు. రా 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 రా, పడింది పడింది గట్టిగా. ఓపీ అరే అరే జోన్ వచ్చేసింది, పదరా అరే పద పద జోన్ వచ్చిందా. నెంబర్ టూ నెంబర్ టూ రా రా, సారీ నెంబర్ వన్, నెంబర్ వన్. ఎనిమిస్ కోసం చూస్తున్నాను, ఆడు ఇక్కడే ఉంటాడు నాకు తెలిసి. మావాడు భయపడుతున్నాడు రావడానికి ఎందుకో. సో మావాడికి కూడా ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆడది కూడా నా సపోర్ట్ చేసినట్టే చేయండి. మావాడిని అయితే నాకౌట్ అయితే చేసాడు, ఫుల్ కిల్ చేయకుండా ఉంటే చేసాడు. అయితే గ్లూ లేరా, అరే అన్ని గ్లూవాళ్ళు పడిపోయినాయి, దారుణం. గ్లూవాళ్ళు లేవు నాకు ఆడు ఇప్పుడు. ఓపీ పర్లేదు, నేనైతే 5 kills చేశా. మావాడైతే ఇంకా ఇంకా భయపెట్టేస్తున్నాడు, అరే నీ దగ్గర ఎనిమిది ఉన్నట్టు చూసుకోరా బాబు అని. ఓపీ వీడికి పగిలిపోయింది హెడ్ గాడది గుడ్డు గోంగూర లడ్డు వేరే లెవెల్. మనకైతే గ్లూవర్లు జరిగినాయి, మావాడు కౌశిక్గాడు ఏంటో పోస్ట్ పంపించాడు. అయ్యా ఇక్కడ ఉన్నది కదా, అయిపోయి ఓపీ అన్స్టాపబుల్ మావాళ్ళు ఉండదు. అరే రే 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 రే, ఇక్కడ గ్లూవర్లు ఉంది, పర్లా నేను లూట్ చేసుకోవాలి ఫస్ట్. లూటింగ్ ముఖ్యం, మిగులు వేరే అంటే వేరే లెవెల్. ఓకే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతా నేను. లా మావాడికి అయితే రివైవ్ ఇవ్వాలి. అమ్మో లేదంటే నా మీద సీరియస్ అయిపోతాడు మావాడైతే. సో పర్లేదు, నన్ను ఎవడో కొట్టడానికి రెడీ కొన్నాడు. అమ్మో ఉకాంగ్లోంచి అవ్వట్లేదండి ఫ్రెండ్స్, ఉకాంగ్లోంచి బయటకు వచ్చి వాడికి రివైవ్ ఇచ్చి సూపర్ రివైవ్ ఇచ్చాం మనమైతే. నేను అడిగా ముందే, ఎరా బయటకు వస్తే కొట్టగలవా అని. కొడతానరా నీకెందుకు, నేను ఉన్నా కదా అన్నాడు. సరే ఓకే అన్న, వేరే లెవెల్. మొత్తానికి 7 kills అయితే చేసాం. మనోడికి ఏం కాకుండా మనం చూసుకోవాలి కాబట్టి. అదిగోండి చూసారా, క్యాంపెయినర్ నా కొడుకులు గాయస్, మొత్తం క్యాంపెయినర్లే. ఛీ, వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఫ్రెండ్స్. సారీ క్యాంపెయినర్స్. నేను కూడా మొదలెడతా క్యాంపెయినింగ్. హెడ్ పగిలిపోయింది, మావాడైతే భయపడ్డాడు, ఒరే నన్ను చంపేసేలాగా ఉన్నాడు నన్ను కాపాడరా అని. మనమైతే ఆయన సక్సెస్ఫుల్గా కాపాడేశాం, వేరే లెవెల్. మొత్తానికి ఫ్రెండ్ని కాపాడుకున్నాం గాయస్ మనం, దట్ ఈస్ ద ట్రూ ఫ్రెండ్షిప్. వావ్, ఇక్కడ ఒకడు ఉన్నాడు చూశారు కదా, పైన ఒకడు ఉన్నాడు, ఎదురుగా ఒకడు ఉన్నాడు, ఇంకా 3 alive అయితే ఉంది. చూద్దాం మనకి ఎన్ని కిల్లు వస్తాయో. ఇప్పటికైతే 8 కొట్టా, నా రౌండ్ ఫిగర్ వచ్చేసి 10 వేసుకుంటున్నా. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలం లేదో చూద్దాం. మావాడంటే కంగారు పడిపోతున్నాడు. నేనైతే ఇక్కడ ఫుల్గా ల్యాండ్ మైన్లు అయితే పెట్టేశా మెట్ల మీద, ఎవడైనా వస్తే పోతాడు గ్యారంటీగా. సో కమాన్ ఫ్రెండ్స్, లైక్ చేయబోతే లైక్ చేయండి, షేర్ చేయబోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు. మావాడు అంటున్నాడు క్యాంపెయిన్ చేద్దాంరా మనం కూడా, లాస్ట్లో కొడదాం ఎవడుంటే అండి అంటే. నేను ఒప్పుకోవాలా, ఇక్కడైతే ఒకడు ఉన్నాడు ఫుల్ డ్యామేజ్ ఇచ్చా, గ్లూ వేసాడు. సో నేనైతే ఒప్పుకోవాలా, రౌండ్ ఫిగర్ ఎలాగైనా 10 kills చేయాలరా అన్న. సరే ఇంకేం చేద్దామని ఇంకా మావాడు జోన్ వచ్చేస్తుంది మరి చూసుకో అంటున్నాడు. పర్లేదులే, వెయిట్ చేసి కొడదాం, 2 kills కదా అన్నా నేను. సర్లేండి కాసేపు ఇలా తిరుగుదాం, జోన్ వచ్చేస్తుంది వేరే లెవెల్. అడుగండి కొట్టు. అదే గ్లూ వేసాడు. మధ్యలో నోటిఫికేషన్ ఏంటి గాయస్, పైన హెలికాప్టర్ చిచ్చి ఏరోప్లేన్ ఇరుక్కుపోయింది. మో మళ్ళీనా, ఇక్కడ మెల్టర్లు వేసారు మామూలుగా వేయలేదుగా. అరే 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 కొట్టరు, అరే మావాడైతే పడిపోయాడు, ఆడి నాకౌట్ చేస్తా పర్లేదులే. మావాడుగా ఉండదు. ఆడు ఇంకా కిల్ రాలేదండి. అది నాకు తెలుసురా, నువ్వు వేస్తావు ఊకాం కానీ. అది పడ్డాడు, ఇప్పుడు ఎట్ట వస్తాడు చూస్తా పైకి. ఇప్పుడు హార్ని వాడతారు కొడక నువ్వు. 9 kills అయితే చేస్తావు, ఇంకొక కిల్ చేస్తే రౌండ్ ఫిగర్ 10 అయిపోద్ది. పని నీతిగడి కిల్ కూడా మనం దొబ్బేద్దాం, డార్లింగ్ గడి కిల్ బ్రో, డార్లింగ్ బ్రో. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడికి ఫుల్ డ్యామేజ్, మావాడైతే వస్తున్నాడు. కొట్టు. ఓకే వీడు కూడా ఫుల్ డ్యామేజ్ ఇచ్చి నాకౌట్ అయిపోయాడు. అరే ఏంటమ్మ ఇలా అయితే అలా, అమ్మమ్మ ఎవరే టీమ్ బీజీవైటీ ప్లేయర్. ఇక్కడ ఒకడు ఫుల్ డ్యామేజ్, సూపర్. మావాడికైతే రివైవ్ ఇచ్చేద్దాం. వాట్ ఇస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ బ్రో, చూసుకో గేమ్ ప్లేని ఇది, మార్చుకో బ్రో, మార్చు గేమ్ ప్లే మార్చు. ఓకే మావాడు కూడా బాగా ఆడతాడు, కాకపోతే ఈరోజు ఎందుకో మరి అట్లా అయిపోయింది. సరే పర్లేదు మామా, బెటర్ రాక్ నెక్స్ట్ టైం. వీడికి వెళ్ళి కూడా మనం దెబ్బేద్దామా, వీడి పైన నాకు తెలుసురా, నువ్వు కింద రారే. జాను ఒక్క అయితే లైవ్ పెట్టింది. ఓకే మావాళ్ళు వెళ్ళాలి మనం కూడా.
ఓకే దా 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 తెలుసు రా నా తెలుసు అరే కిల్ ద బెహెడ్ చి 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 సరే మొత్తానికి పోయి అయితే కొట్టేసాం బై ఫ్రెండ్స్ టాటా సీ యూ బై బై All of it closely I played it innocent